ఖమ్మం నగరంలో అర్ధరాత్రి ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం చేసిన ఘటనలో పవన్ సాయి అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అశోక్, అఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు టూ వీలర్పై స్పీడ్గా వెళ్తూ పెద్దగా హారన్ సౌండ్ చేస్తుండగా ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావని చిన్నగా వెళ్లమని చెప్పిన పాపానికి కొప్పుల పవన్ సాయిపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు. గంజాయికి అలవాటు పడిన ఈ యువకులు సాయి అనే వ్యక్తిని కొడుతున్న నేపథ్యంలో ఇరువురిని విడదీసే ప్రయత్నంలో ఆ ఇద్దరు యువకులు పవన్ సాయిపై దాడి చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడు ఖమ్మం త్రీ టౌన్ ఏరియా బీజేపీ అధ్యక్షుడు కావడంతో బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్లో మృతుని తల్లితో మాట్లాడి పార్టీ అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రాజకీయంగా ఏమైనా గొడవలు ఉన్నాయా లేదా ఇతరత్ర పాత కక్షలతో ఈ హత్య జరిగిందా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మాత్రం ఘటన జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకొని లొంగిపోయారు.